విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ ఇవాల మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది అయితే బిడ్డింగ్ లో పాల్గొనడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి వ్యక్తం చేస్తోంది కానీ ఇప్పటివరకు బిడ్ వేయలేదు ఇదిలా ఉంటే బిడ్ వేస్తామని సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ప్రకటించారు ప్రజల తరపున బిడ్ వేస్తామన్నారు ఆయన विशाखा स्टील प्लांट बिडिंग इवाल मध्याह्न 3 गंटल तो मुगियबोतोंदी पूर्ति अपडेट्स तेलुसुकुंदाम मा प्रतिनिधि रविचंद्र सिद्धंगा उन्नारु लाइव लो रविचंद्र सौजन्य विशाखपट्नम स्टील प्लांट को अवसरमैन मुड़ु इनुमुनु कोनुगोलु चेयटम अदे समयंलो ब्लास्ट फर्नेस 3 नि निर्वहणलोकि तीसुकोवडानिकि अवसरमैन सुमारु 5000 कोट्ल रूपायल ఆదాయం సమకూర్చుకోవడమే లక్ష్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను కాల్ ఫర్ చేసింది గత నెల 27వ తారీఖున నోటిఫికేషన్ రాగా మరికొద్ది గంటలు అంటే ఈ రోజుతో గడువు ముగుస్తుంది అది కూడా మధ్యాహ్నం 3 గంటల వరకునే సమయం ఇచ్చారు ఇప్పటివరకు 7 కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి ఆ 7 కంపెనీలు కూడా ఇప్పుడు జేఎస్డబ్ల్యూ తో పాటు జేఎస్పీఎల్ వంటి ప్రైవేట్ రంగ స్టీల్ కంపెనీలన్నీ కూడా వచ్చి స్టీల్ ప్లాంట్ ను పరిశీలించి వెళ్ళని కానీ ఇప్పటివరకు కూడా ఎంతమంది ఈ బిడ్ కు వస్తున్నారు అనేది స్పష్టత రాలేదు మరోవైపు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా ఆసక్తి కనిపించింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సింగరేణి కాలేజ్ ప్రతినిధుల బృందం విశాఖపట్నంలో 2 రోజులు ఉండి స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా పరిశీలించి వెళ్ళింది అక్కడ నుంచి ఏదైతే సింగరేణి కాలేజ్ కి సంబంధించిన బొగ్గు ఉందో బొగ్గును విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సరఫరా చేసి ఇక్కడ ఉన్న స్టీల్ ను కొనుగోలు చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తోంది ఈ తరుణంలోనే మరికొద్ది సేపట్లోనే బిడ్డింగ్ గడువును ముగుస్తుండగా తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది సీరియస్ గా ఈ బిడ్డింగ్ వస్తుందా లేదా అనేది ఒకటి కీలకమైన అంశం ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి గాని బిడ్డింగ్ కు దాఖలు చేస్తే ఖచ్చితంగా ఈ బిడ్డింగ్ కు వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో సింగరేణి క్యాలరీస్ ఒకటి అవుతుంది ఇక అదే సమయంలో సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ చాలా కీలకమైన ఒక ప్రకటన చేశారు ఆయన బిడ్డింగ్ దాఖలు చేయడానికి మరికొద్ది సేపట్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కు రాబోతున్నారు ఇక్కడ అధికారులకు బిడ్డింగ్ కు తమ సమ్మతిని తెలియజేస్తూ ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కూడా ప్రస్తుతం పూర్తవుతున్నాయి అయితే ఇండివిడ్యువల్ గా వ్యక్తులుగా గాని లేకపోతే సంస్థలు గాని నేరుగా ఈ బిడ్డింగ్ కు పాల్గొనే అవకాశం లేదు అది ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం అంటే గతంలో అటువంటి టెండర్ పాలసీలో ఉన్న భాగంగా కొన్ని నిబంధనలు ఆ నిబంధనలను ఫాలో అవుతూ వీరు ఎంతవరకు దీన్ని సక్సెస్ అవుతారనేది ఉంది అయితే జనం ఆకాంక్షలకు అనుగుణంగా తాను ఖచ్చితంగా ఈ బిడ్డింగ్ కు వస్తాను భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ప్రతి అంశము తమతో సంప్రదించిన తర్వాత జరుగుతుందని లక్ష్మీనారాయణ చాలా ధీమా చెప్తున్నారు దాంతో చార్టెడ్ అకౌంటెంట్లతో కూడా ప్రస్తుతం ఆయన సంప్రదింపులు చేస్తున్నారు మరికొద్ది సేపట్లో అంటే 2.5 గంటలకు ఆయన అడ్మిన్ ఆఫీస్ కు వచ్చి ఇక్కడ టెండర్ దాఖలు చేయబోతున్నారు ఇక 3 గంటల తర్వాత ఎవరెవరు ఈ రేస్ లో ఉన్నారు అనేది తేలుతుంది ప్రధానంగా ఇప్పటికున్న సమాచారం ప్రకారం 7 ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలు అయితే ఈ టెండర్ రేస్ లో ఉన్నాయి వీళ్ళందరూ కూడా వచ్చి పరిశీలించి వెళ్ళారు మరికొద్ది గంటల్లోనే ఇదంతా ఆన్లైన్ లో కూడా చేసుకునే అవకాశం ఉండటం గ్లోబల్ టెండర్లు కూడా కావడంతో ఎవరెవరు ఎక్కడ నమోదు చేశారనేది 3 గంటల తర్వాత అధికారులు ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది సౌజన్య ఎస్ రవిచంద్ర థాంక్యూ థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్